వేరే లెవెల్లో ఉంది అన్న ఆ సినిమాని. అయితే నాకు తెలిసి ఇంతవరకు ఇప్పుడు ఏ సినిమా రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక త్రీడీకి మించి ఉంటుందన్న. కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి కావచ్చు, అంటే బాగాలేదు అది ఇది అని, కానీ అది ఒక త్రీడీ సినిమాలో చూస్తేనే బాగుంటుంది నాకు తెలిసి. అలాంటి మూవీ ఇక రాకపోవచ్చు. చాలా మంది ట్రోల్ చేస్తారు, బాగాలేదు, చీప్ గ్రాఫిక్స్, కార్టూన్ లాగా ఉంది అని. వాళ్ళకి మీరేం చెప్తారు? పిచ్చినా కొడుకులకి ఏం తెలుసు అన్న, సంధ్య థియేటర్లో చూసేటోళ్ళు పిచ్చినా కొడుకులు అట్నే ఉంటారు. ఈ సినిమా గురించి వాళ్ళకి ఏం తెలుసు? చిన్న టీజర్ చూడగానే సినిమా మొత్తం చూసినట్టే తెలిసిపోద్ది అన్న. నాకు బాహుబలి కన్నా ఇదే బాగా నచ్చింది. ఎందుకంటే నేను చాలా దగ్గర ఉండి చూసా వర్క్ అది ఏదైనా, చాలా అంటే చాలా సూపర్ అన్నది. గ్రాఫిక్స్ అయితే పీక్స్లో ఉంది. మేబీ అవతార్ కూడా ఆ లెవెల్లో, త్రీడీ పిక్చర్ అయినా కానీ మేబీ ఆ లెవెల్లో మీరు అనుకున్న దానికంటే బెటర్గా ఉండిద్ది. మేబీ చాలా బాగుంది. బాగాలేదు అంటున్నారు కదా టీజర్, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేబీ ఈ 3 మంత్స్లో ఆ బడ్జెట్ 530 బడ్జెట్ క్రోర్స్, ఆ గ్రాఫిక్స్ లెవెల్స్లో కూడా ఒకసారి మీరు కూడా ట్రేజర్ ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అది అల్టిమేట్ ఇక ఇంకా ఆ అండర్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ గ్రాఫిక్స్ లెవెల్స్ కానీ చెప్పనవసరం లేదు. మనం చూస్తేనే దాంట్లో ఆ పిక్స్, ఆ బాడీ కానీ, కంటెంట్ కానీ, ఆ పర్సనాలిటీ కానీ. అంటే నేను కూడా రీసెంట్గా చూసి అసలు చాలా షాక్ అయ్యాను. అసలు అది మన ఇండియన్ మూవీలో అంత మరీ అలా తీస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూస్తేనేమో మనకి బయట నుంచి మార్కెటింగ్ మాత్రం ఒక హై లెవెల్లో చేశారు. ఇండియాలో ద బెస్ట్ గ్రాఫిక్స్ అన్నట్టు, విఎఫ్ఎక్స్ అన్నట్టు చూపించారు. కానీ ఆన్ రియాలిటీ చూస్తే చాలా కార్టూన్ అయినా సరే ఇంకా చాలా బెటర్ అనిపించింది. ఈవెన్ చిన్న మనకప్పుడు వీడియో గేమ్స్ వచ్చేటివి, ఎన్ఎఫ్ఎస్, కార్బన్, అట్లాంటి అవి చాలా ఇంకా బెటర్ ఉన్నాయి వీటికంటే చెప్పాలంటే. ఇదైతే చాలా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ప్రభాస్ ఆల్రెడీ మనం బాహుబలి ఆ విఎఫ్ఎక్స్ రేంజ్ చూసినాక ఇది కనీసం అట్లీస్ట్ అంత మార్క్ వెళ్ళకపోయినా ఆ రేంజ్లో ఉంటుందని అనుకుంటాం. కానీ 35mm సన్నీ రేట్ ఆడ చూస్తే అది బాగుండదు అన్న. లుకింగ్ అంటే ఐమాక్స్లో చూడాలంటారా? ఐమాక్స్లో 3D లో చూడాలన్న.